श्रीमान चंदन दास आपका निरीक्षण के लिए हाजिर है। ఈ కార్యక్రమంలో డీసీ సార్ ని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను, మరియు ఎంపీ గారిని కూడా, మరియు ఎమ్మెల్యే గారిని, మరియు ఎమ్మెల్సీ గారిని కూడా దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని ఇన్ని చేయగలిగాము మైలార్దేవపల్లిలో అంటే అది మీరు మాకు అందించినటువంటి ప్రోత్సాహం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఎలాట్ సార్. ఇప్పుడు కార్పొరేటర్ గారు టి శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా ప్రోత్సాహాన్ని అందించారు మైలార్దేవపల్లి పోలీసులకు భవన నిర్మాణంలో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చప్పట్లు కొంచెం గట్టిగా కొడదాం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఎలాట్ సార్. హాయ్ ఫోటోగ్రాఫర్స్ పిచ్చేటో పోయిటోడా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, మంచి పని అంటే ఎప్పుడు కూడా మన హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు. పోలీసులు వెన్ను తట్టి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోనిది. మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రంజిత్ రెడ్డి గారికి చిరు సత్కారం కమిషనర్ సార్ చేతుల మీదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఆగమనం మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి వెనకాల నిలబడి దగ్గరుండి చూసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అభిమానం మేము మర్చిపోలేనిది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా రాష్ట్ర పోలీసు అధిపతి శ్రీ అంజనీ కుమార్ సార్ వారికి చిరు సత్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఆగమనం ఎన్నటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు ఎమ్మెల్సీ రహమత్ బేగ్ గారికి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ రాక మాకు చాలా సంతోషాన్ని మరింత ఉత్సాహాన్ని అందించింది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సీఎం సాహెబ్ సీఎం సాహెబ్ ఆప్ ఆనే బాస్తే హైదరాబాద్ కా లెండ్ ఆర్డర్ బహుత్ అచ్చా సుఖా సాహెబ్ లో బహుత్ ప్యార్ మొహబ్బత్ సే రహతే తో యకీనన్ ఆజ్ హర్ కోయి జబ్ హైదరాబాద్ ఆతే కే దేఖతే హై దేఖనే కే బాద్ అచంబా మహసూస్ కర్తే హై ఉన్హో కహతే హై కి హమారే స్టేట్ కే అందర్ 9 బజే కే బాద్ మర్ద ఆద్మీ బాహర్ నహీ నికల్ సక్తే యహాన్ రాత్ కే 2 బజే రాత్ కో భీ ఔరతా ఖాస్తౌర్ సే శంషాబాద్ రోడ్ పే యహీ రోడ్ పే మోటర్సైకిల్ పే బైఠ కే జాతే హై ఉన్కే గలే మే 10-10 తోలే కా హార్ హోతా హై ఇత్నా అచ్చా ల్యాండ్ ఆర్డర్ కైసా హై మైనే కహా కి హమారీ జో ఖాకీ వర్దీ హమారే ఐపీఎస్ ఆఫీసర్ పహన్తే హై బహుత్ ఉన్హే ముబారక్బాద్ దేనా చాహియే ఉస్ ఖాకీ వర్దీ కా బహుత్ ఉన్హోనే లోగో మే బహుత్ అచ్చా ఇమేజ్ ఇస్కా బహుత్ అచ్చా బడా హై మై డీజీ సాహబ్ కో బహుత్ ముబారక్బాద్ దేతా హూం కమిషనర్ సాహబ్ కో ఆర్ డెఫినెట్ హమారే సీఎం సాహబ్ కా హమ్ శుక్రియా అదా కర్తే హై ఇత్నే బడే బడే పోలీస్ స్టేషన్ బన్ రహే మై సమజతా హూం పహలే కమిషనర్ ఆఫీస్ పే కమిషనర్ ఆఫీస్ పే ఇత్నే నహీ తే
आज उससे ज्यादा बड़े पुलिस स्टेशन बन रहे हैं, उसके लिए हमारे सीएम साहब का शुक्रिया अदा करते हैं और तमाम हमारे पुलिस ऑफिसर्स को मुबारकबाद देते हैं, मीडिया भाइयों का भी शुक्रिया। जय हिंद, जय तेलंगाना, थैंक यू। హోంగార్డ్ ఆఫీసర్స్ 9 మంది కలిపి మొత్తం 109 మంది సిబ్బంది ఉంటే వారిలో 15 మంది మహిళా సిబ్బంది పోలీస్ సేవలు అందిస్తున్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఈ 3.5 ఎకరాల ప్రదేశంలో 19,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో నిర్మించబడిన ఈ 3 అంతస్తుల భవనంలో 17 వర్టికల్స్ తో పాటు 5S లకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ప్రజలు దయచేసి డీసీపీ సార్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే టీఎస్ఐఐసి నుంచి సీజీఎం గారు వచ్చారు. టీఎస్ఐఐసి ఎంతో ముందుగా నిలబడింది. ఈనాడు ఈ బిల్డింగ్ ఇంత అత్యున్నతంగా అద్భుతంగా నిర్మాణం జరుపుకోగలిగిందంటే దాని వెనకాల బ్యాక్ బోన్ 3 కమిషనరేట్లు కలిసే ప్రదేశం, చుట్టూ 7 పోలీస్ స్టేషన్ల సరిహద్దు. ఇంతకుముందు చాలా వీక్ ఉంది పోలీస్ స్టేషన్, ఇప్పుడు మా డీజీ గారు మా సీఎం సిపి గారు చాలా బాగా పోలీస్ స్టేషన్ కట్టేసిన మా స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గారు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ గారు, మా డైనమిక్ డీజీ అంజనీ కుమార్ గారు, మా డైనమిక్ కమిషనర్ సైదరాబాద్ స్టీఫన్ గారు, డీసీపీ గారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకు, ఇంత తెలంగాణ వచ్చే తర్వాత మా హానిబుల్ సేమ్ గారు చాలా రెవల్యూషన్ తీసుకొచ్చిన పోలీసులో తెలంగాణ మూమెంట్లో ఆ టైంలో అందరూ ఒకటి క్వశ్చన్ చేశారు సీఎం గారికి, సార్ మీ తెలంగాణ తెలంగాణ మూమెంట్ చేస్తున్నారు, తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఎట్లా చేస్తాం, మా దగ్గరతో చాలా ప్రాబ్లం ఉంది, ల్యాండ్ ఆర్డర్ మీద అంటే చాలా ప్రాబ్లం ఉంది, ఆ టైం క్రిమినల్ రైట్ జరుగుతుంది, నెక్స్లిజం ఉంది,
మా అనుభవ సీఎం గారు 14 ఇయర్స్ పోరాటం చేశారు. 14 ఇయర్స్ లో మొత్తం తెలంగాణలో సర్వే చేశారు. ఫస్ట్ మనకు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మా ల్యాండర్ ఎంత బాగా మెయింటైన్ చేశారు మా అనుభవ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఫోటోగ్రాఫర్ మనకు చాలా మంచి బడ్జెట్ శాంక్షన్ చేశారు, మంచి పోలీస్ స్టేషన్ కట్టారు, మంచి డిపి ఆఫీస్ కట్టేసినాం. తెలంగాణ వచ్చే ముందు 2 కమిషనరేట్ ఉంది మన దగ్గర. మా అనుభవ సీఎం గారు ఏం చేశారు, న్యూ 7 కమిషనరేట్ కొత్త కమిషనరేట్ ఫస్ట్ అంటే రాచగొండ, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ అండ్ ఖమ్మం. చిన్న డిస్టిక్ చేశారు, 33 డిస్టిక్ చేశారు 10 డిస్టిక్ కి. ఎస్పీస్ అండ్ కమిషనర్స్ ఎవ్రీవేర్, కమిషనర్ ఉన్నారు సమ్వేర్, సమ్వేర్ ఎస్పీ ఉన్నారు. పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఈరోజు ఇండియాలో 1 పోలీస్ మా తెలంగాణ పోలీస్ ఉంది. చాలా బాగా లైన్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. డిపి ఆఫీస్ నిన్న ఇనాగ్రేషన్ చేశారు. మేదక్లో అంటే ఎంత పెద్ద ఉంది చూసే తర్వాత, ఇండియాలో ఎంత పెద్ద డిపి ఆఫీస్ లేదు అంత పెద్ద ఆఫీస్ కట్టేసినా. మా సీఎం గారు విజన్ చాలా బాగా ఉంది, ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగా చేస్తున్నారు. పోలీసులో అంటే 33% మహిళకు అవకాశం ఇచ్చారు జాబ్స్ కోసం. ఎందుకంటే కేసెస్ ఇప్పుడు మా రిసెప్షన్లో మా ఆఫీసర్తో మాట్లాడితే ఏ కేసెస్ వస్తాయంటే ఫ్యామిలీ మ్యాటర్ కేసెస్ ఎక్కువ వస్తున్నారు అంటే చెప్తున్నారు. అలాగే లేడీస్ ఎక్కువ ఉన్నాయంటే, మా ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ప్రాబ్లం చాలా అవుతుంది. మా దగ్గర సీటీమ్ ఫామ్ చేశారు సీఎం గారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు, చాలా బాగా